అందరికి నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. కాశీ క్షేత్ర విశిష్టత, కాశీ క్షేత్ర మహిమ వర్ణించటం ఎవరికి సాధ్యం? వారణాసి స్థల పురాణం తెలుసుకుందాం. అగస్త్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరించాడు. ఇక్కడ మరణం సంభవిస్తే ముక్తియే. ఈ మణికర్ణికలోకి గంగ చేరింది. ఇది శ్రీ విష్ణువుకు చక్ర పుష్కరిణి, పరబ్రహ్మ నివాస క్షేత్రం. భగీరథుడు రాజర్షి భాగీరథిని భూమిపైకి తెచ్చి తన పితామహులందరికీ ఉత్తమ లోకాలను కలిగించాడు. ఇక్కడ బంగారం ఉద్భవించింది. చక్ర పుష్కరిణి మణిశ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది. మణికర్ణికలో గంగ చేరిన దగ్గర నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసమయ్యింది. ఇక్కడ జ్ఞానంతో పనిలేదు. గంగా స్నానం, విశ్వనాథ దర్శనమే ముక్తినిస్తుంది. యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు. అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది. కాశీకి దక్షిణంగా అసి నదికి ఉత్తరంగా వరుణా నదిని దేవతలు నిలిపి మోక్ష నిక్షేపంగా కాపాడుతున్నారు. కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపటం దేవతలకు కూడా సాధ్యం కాదు. కాశీ పట్టణం గొడుగులాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసముండే నగరం. ప్రళయకాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాలల్లోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలల్లో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యముంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, పునర్జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుని నుండి మాయమయ్యి కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్ష, నల్లని కాశీ దారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలామంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీలోని కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోహ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవటానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాశ్మోరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురయ్యారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాహన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి.
ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లైన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. రోజూ సాయంకాలం విశేషమైన గంగా హారతి జరుగుతుంది. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా సరస్వతిలు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్ చంద్రుని చేత నిర్మితమైంది. మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షిదేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. నేపాలీ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలసంతో నేపాల్ రాజ్ కట్టాడు. మణికర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటిది. విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. గంగ నిర్మలంగా పారుతుంది. మధ్యాహ్న సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో. విశ్వేశ్వర్ ఘాట్ ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు. పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. ఘాయ్ ఘాట్ గోపూజ జరుగుతుంది. తులసీ ఘాట్ తులసీదాస సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన స్థలం. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినటానికి హనుమంతుడు వస్తూ ఉంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు. అస్సీ ఘాట్ పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గాన్ని వెయ్యటం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకుని హరిశ్చంద్రుడు శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి రాజ్యాన్ని పొందినాడు. నేటికీ ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది. మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు. చౌతసీ ఘాట్ ఇక్కడే స్కంద పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతిగల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి. రాణా మహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. అహల్యాబాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాం. కాశీలోని గంగానదీ ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత కాశీని మనం చూస్తున్నాం. విశ్వనాథ, బిందు మాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టారు. నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం భావి ఉంటుంది. ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించారు. కాశీ స్మరణం మోక్షకారకం. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.